Berlin. ఈరోజు ఎండ కూడా కాస్తంత తీక్షణంగా ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నా ఇవేవీ కూడా పట్టించుకోకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపిస్తూ ఉన్నారు, ఆత్మీయతను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు అవ్వా ఇక్కడ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా ముందుగా కృతజ్ఞత జరుపుకుంటా ఉన్నా. పాదయాత్ర జరుగుతూ ఉన్న నేపథ్యంలో వియన్పల్లి గ్రామం ద్వారా వెళుతూ ఇక్కడికి రావడం, ఈ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమంలో నాన్న విగ్రహానికి మీరంతా కూడా ఎంతో ఆప్యాయతతో దండలు వేసి ఆత్మీయత చూపిస్తూ ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి నిల్చుని ఉండవలసిన అవసరం లేకపోయినా కూడా సంఘీభావం తెలుపుతూ తోడుగా నడుస్తూ ఉన్నందుకు పేరు పేరున మరొక్కసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పాదయాత్ర జరుగుతూ ఉన్న నేపథ్యం ఏమిటో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ యావత్ రాష్ట్రంలో మొత్తానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 4 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 4 సంవత్సరాల ఈ కాలంలో ఏ ఒక్క వాగ్దానం కూడా ఎన్నికలప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఏ ఒక్క వాగ్దానం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలానిది నేను చేశాను అని చెప్పుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేని పరిస్థితిలో ఇవాళ ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. రాజకీయాలలో ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట మీద నిలబడాలని, ఆ మాట మీద కట్టుబడి ఉండాలి అన్న సిద్ధాంతాలు ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థలోకి లేకుండా పూర్తిగా కనుమరుగైపోతున్న పరిస్థితులు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అని అంటే చైతన్యం అన్నది మన దగ్గర నుంచి రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది నేను చేస్తాను అని చెప్పి మాట చెప్తే ఆ మాట ఆ రాజకీయ నాయకుడు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రాజకీయ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి పక్కకు తెప్పుకునే పరిస్థితి ఉండాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు 87,612 కోట్ల రూపాయలకు సంబంధించిన రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న రైతన్నలే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా, మీ రుణాలన్నీ కూడా మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా. నేను 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా
పూర్తిగా మోసం చేసిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన డ్వాక్రా అక్క చెల్లెమ్మను పొదుపు సంఘాలు అంతవరకు ఆయన రాకముందు వరకు ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పావులా వడ్డీ వస్తూ ఉండేది. రైతన్నలకు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన రాకముందు వరకు కూడా రైతన్నలకు సున్నా వడ్డీ పావులా వడ్డీ వస్తూ ఉండేది. బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, సున్నా వడ్డీ పావులా వడ్డీ కథ పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒకవైపు నుంచి పూర్తిగా ఎడం చేత్తో దోచేయడం, కుడి చేత్తో మనకి ఏదో చేస్తూ ఉన్నట్టుగా పోజు కొట్టడం. ఇదే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మగవాళ్ళల్లో చాలామంది బంధువులు ఉన్నారు ఆ పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలు. కొంతమంది అన్నదమ్ములు, కొంతమంది భర్తలు, కొంతమంది నాన్నలు ఉన్నారు. ఇక్కడ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు రుణాలన్ని మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 మాఫీ గాల నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఎన్నికలకు ముందు ఏ గోడ మీద చూసినా మనకు వినిపించిన, మనకు కనిపించిన రాతలు ఏమిటి? టీవీ ఆన్ చేస్తే మనకు అడ్వర్టైజ్మెంట్లలో ఏం చెప్పారు? ఒకటేమో బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. రెండోది ఏమన్నాడు? జాబు రావాలి అని అంటే, గట్టిగా అబ్బా, జాబు రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడు. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 అన్నాడా? ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి దాదాపుగా 45 నెలల పైన అవుతా ఉంది. ప్రతి ఇంటికి 90,000 రూపాయలు బాకీ పడ్డాడా లేదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటూ పోతే ఎంత సమయమైనా కూడా సరిపోదు. కొన్ని మాత్రమే చెప్పాను, మిగిలినవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన వెటివే. మీ అందరికీ కూడా తెలిసిన మరొక విషయం కూడా చెప్పాలి. పక్కనే సర్వరాజ్ సాగర్, మీ అందరికీ కూడా పక్కనే కనిపిస్తూ ఉంది. నిజంగా మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4 సంవత్సరాల తర్వాత అడుగుతూ ఉన్నా ఈ మాట. నాన్నగారి హయాంలో సర్వరాజ్ సాగర్ ప్రాజెక్టు పనులు మీరు చూశారు. నాన్నగారి హయాంలోనే దాదాపుగా 85% ప్రాజెక్టు పూర్తయిపోయిన పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మిగిలిపోయి ఉన్న 15% పనులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి 4 సంవత్సరాలు కూడా బట్టల పారుతూ ఉంది ఇంతవరకు పనికాల. మనందరికీ కూడా తెలిసిన విషయమే, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద 44,000 క్యూసెక్స్తో ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంది. ఈ 44,000 క్యూసెక్స్తో ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ పూర్తి చేసి ఉండింటే ఈపాటికి గడ్డికోట ప్రాజెక్టు, సర్వరాజ్ ప్రసాగర్ ప్రాజెక్టు, ఇటు వామికొండ ప్రాజెక్టు, ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిందంటే ఈపాటికి ఆ ప్రాజెక్టులన్నీ కూడా నీటి కుండల్లా ఈపాటికి ఉండేది. ప్రతి రైతన్న ముఖంలో కూడా చిరునవ్వు కనిపించేది. 4 ఏళ్ళు అయిపోయింది, దమ్మిడి అన్నా ముందుకు జరిగిందా అని అడుగుతా ఉన్నా. పనులు ఏమైనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నత్త నడకలు నడుస్తూ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా మన కళ్ళ ముందన్నే కనిపిస్తూ ఉన్నాయి. ఇంతటి దారుణంగా పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి భవిష్యత్ మీద, భవిష్యత్తులో మంచి జరుగుతుంది అన్న ఆశ కల్పిస్తూ ప్రతి రైతన్నకు, రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి కూడా తోడుగా నిలిచేందుకు ఈ పాదయాత్రను చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర సందర్భంగా 3,000 కిలోమీటర్ల పైచిలుకు జరిగే ఈ పాదయాత్రలో రాష్ట్రంలోని
ప్రతి సామాజిక వర్గాన్ని కూడా కలుస్తాం, ప్రతి ప్రాంతాన్ని కూడా సందర్శిస్తాం. సందర్శించినప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వింటాం, మీరు చెప్పిన సలహాలు తీసుకుంటాను. నవరత్నాలని చెప్పి మనం ఇంత ఎవరికే ప్రకటించాం. నవరత్నాలతో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చిరునవ్వులు ఉండాలని చెప్పి ఆరాటపడతా ఉన్నా. ఆ నవరత్నాల్లో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అని మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ సలహాలు కూడా స్వీకరిస్తాను. ఆ మార్పులు చేర్పులతో సహా కూడా తీసుకొని దారి పొడుగునా మీరు చెప్పే ప్రతి సలహాను కూడా తీసుకొని చివరికి మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక రూపొందుతుంది. ఆ ఎన్నికల ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక మాదిరి ఇంతింతలా బుక్కులు పెట్టవు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసాలు ఉండవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని చెప్పి నెట్లోకి వెళ్ళి కొడితే మేనిఫెస్టో కనిపించదు. కారణం ఏమిటో తెలుసా? మేనిఫెస్టో కనిపించిందంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కొడతారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి భయం. ఎందుకంటే అన్నీ మోసాలే, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. కానీ మన ప్రణాళిక వచ్చేసరికి మాత్రం ఈసారి మాత్రం ప్రజల చేత ఆ మేనిఫెస్టో దిద్దబడుతుంది. ఆ మేనిఫెస్టో కేవలం 2 పేజీలు మాత్రమే ఉంటుంది, 2-3 పేజీలు దాటి ఉండదు. ఆ 2-3 పేజీల మేనిఫెస్టోతో ప్రతిదీ కూడా చేసేదే పెడతాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చినప్పుడు ఈ మేనిఫెస్టో చూపించి చెప్పిన ప్రతి అంశం కూడా చేశాము, ఆశీర్వదించండి అని చెప్పి మళ్ళీ 2024 ఓట్లు అడుగుతామని చెప్పి కూడా మీ అందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఈ విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు ముందడుగు పడాలి అని అంటే జనం నుంచి చైతన్యం రావాలి, ప్రజల నుంచి చైతన్యం రావాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా తోడుగా నిలబడమని చెప్పి అడుగుతా ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరితో కూడా ప్రాధేయపడతా ఉన్నా. మీ అందరి చల్లని దీవెనలు కావాలి, మీ అందరి చల్లని ఆశీస్సులు కావాలి. జరగబోయే ఈ కార్యక్రమం చాలా పెద్దదైన కార్యక్రమం కాబట్టి దేవుడు దయ కావాలి, మీ అందరి చల్లని దీవెనలు కావాలి. ఇప్పుడే బస్సులో కింద రామకృష్ణాడు అన్న అని చెప్పి మా ఎన్నో కానున్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో నిన్నటి నుంచి అనుకుంటా టీవీలలో ఏదో ఏం పేపరు, పనామా పేపర్ సార్, ప్యారడైస్ పేపర్ సార్ అని చెప్పి ఏందో దాంట్లో ఏదో ఎక్కడో విదేశాల్లో జగన్కు డబ్బులున్నాయట, విదేశాల్లో డబ్బులున్నాయి కాబట్టి జగన్ పేరు ఏదో వచ్చింది అంట అని చెప్పి పేపర్లో ఏదో రాయడం. అది కూడా ఎంత తెలివిగా చేస్తారు అని అంటే కరెక్ట్గా ఏదైనా కానీ జగన్ ఏదైనా గొప్ప కార్యక్రమం ఏదైనా మొదలు పెడుతున్నాడు అని అంటే సార్ కరెక్ట్గా అప్పుడే వస్తుంది. నిన్న పాదయాత్ర మొదలు పెడుతున్నాం కదా, అందుకనే వేరే పేపర్లో చిన్న లీక్ ఇప్పిస్తారు, ఆ లీకును పుచ్చుకొని తనకున్న తూక పత్రికలు దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో మళ్ళీ రాస్తారు. టీవీ ఛానళ్ళు అయితే ఎలాగో వాళ్ళకే ఉన్నాయి తోడుగా, కాబట్టి వాళ్ళు చెప్పిందే అంతా, వాళ్ళు ఏం చెప్తే అది డోలు కొడతా పోతారు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచే అడుగుతా ఉన్నా. ఐ థింక్ నాకు తెలిసినంతవరకు నిన్న ఈరోజు బహుశా 24 గంటలు 48 గంటలు బహుశా టీవీ టైం అంతా వేస్ట్ చేశారు. ఆ టైం అంతా ప్రజలకన్నా కేటాయించింటే కనీసం ప్రజలకన్నా కాస్త కూస్త మైలు జరిగేది. పోనీలే, జగన్ పాదయాత్ర చూపించకూడదు అన్న ఏకైక దుర్బుద్ధితో ఏదో జగన్ మీద ఇంకొక కాంట్రవర్సీ ఏదైనా చూపించాలి అని చెప్పి ఇంకొకటి తీసుకొచ్చారు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 15 రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, తీసుకోండి. నాకు గన విదేశాల్లో 1 రూపాయి అన్న ఉంది అని చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తావు అని అంటే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. 15 రోజులు టైం ఇస్తా ఉన్నా, ప్రూవ్ చేయలేకపోతే
నీ ముఖ్యమంత్రి పదవి నుంచి నువ్వు రాజీనామా చేయి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. నోరు తెరిస్తే మోసం, నోరు తెరిస్తే అబద్ధాలు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నిజంగానే జగన్ దగ్గర విదేశాల్లో డబ్బుంటే నంద్యాలలో ఎందుకయ్యా ఓడిపోయేది మేము అని చెప్పి నేను చెప్తా ఉన్నా. నిజంగానే జగన్ దగ్గర విదేశాల్లో డబ్బుంటే నంద్యాలలో ఓటుకు 10,000 రూపాయలు, ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చింది నువ్వా నేనాయా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రిగా నువ్వున్నావు, ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలు కొన్నట్టు ఒక్కొక్కరిని 30-40 కోట్లు ఇచ్చుకుంటా ఉన్నావు, ఎంపీలు కూడా వదులుకోకుండా, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇంత బ్లాక్ మనీ, ఇంత నల్లధనం అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నువ్వే కదయ్యా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ తెలంగాణలో అడ్డగోలుగా సూట్ కేసులలో నల్లధనంతో దొరికిపోయి ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయింది నువ్వుగానా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చేసేటివన్నీ వెదవ పనులే, చెప్పేటి మాత్రం శ్రీరంగ నీతులు. నిజంగా ఇటువంటి రాజకీయ నాయకులను చూసినప్పుడు వ్యవస్థలు ఎంత దిగజారిపోయాయి అనిపిస్తుంది. ఏదైనా గొప్ప కార్యక్రమం ఏదైనా జరిగేటప్పుడు కరెక్ట్గా వేరే పేపర్లోనో వేరే టీవీ ఛానల్లోనో ఒక వార్త ఇప్పిస్తారు, దాన్ని తనకున్న తోకు పత్రికలు తోకు ఛానళ్ళు దాన్ని విపరీతంగా డంకా బాజాయిస్తాయి. నంద్యాలలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, నంద్యాలలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉండరు అని చెప్పి నంద్యాలలో ఎన్నికల కన్నా ఒక్కరోజు ముందు అనుకుంటా బీజేపీతో జగన్ కలిసి నడుస్తుంది అని చెప్పి రిపబ్లిక్ టీవీ అనే ఒక ఛానల్లో వచ్చిన ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికల్లో పెట్టారు. అది కూడా ఎందుకు పెట్టారు అని అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నది ఎవరు, ఎవరి మంత్రివర్గంలో ఎవరున్నారు, ఎవరితో ఎవరున్నారు, మరి ఎటువంటిది, జగన్ ఎక్కడి నుంచి వచ్చాడు, మోడీ ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది. కానీ విషయం చూస్తే ఏంటో తెలుసా, విషయం నంద్యాల ఎలక్షన్స్, అందులో 60-70 వేల మంది ముస్లిం సోదరులు ఉన్నారు, వారిని ఎట్ట తిరిగి వాళ్ళందరి మనసుల్లో విషం నింపాలి. నోరు తెరిస్తే అబద్ధాలు, చేసే పనులన్నీ కుట్రలు. ఇటువంటి కుళ్ళు కుత్రలతో 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నా, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎదిరించా, అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరితోనూ భయపడలా. రాజకీయాలు ఎంతసేపు ఉన్నా కూడా నీతిగా చేసినా నిజాయితీగా చేసిన, ఇంతవరకు ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకు తప్పు చేశాడు అన్న మాట ఎప్పుడూ కూడా అనిపించుకోలేదు, రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు అనిపించుకోలేదని కూడా చెప్తా ఉన్నా. చేసేది నిజాయితీగా చేస్తాను, చెప్పేది నిజాలే చెప్తాను. కానీ ఇవాళ ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ జరుగుతూ ఉన్నప్పుడు ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చే దానికోసం బలైపోయిన రైతన్నలకు, బలైపోయిన పేదరికంలో ఉన్న వర్గాలకు మాట తప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అని చెప్పి భరోసా ఇస్తూ ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను, పేరు పేరున ఆశీర్వదించండి, దీవించండి అని చెప్పి పేరు పేరున అడుగుతా ఉన్నాను.